స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రారంభ వేడుక మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలను బయటపెట్టింది. కమ్యూనికేషన్ గ్యాపో లేక ఉన్నతాధికారుల ఆదేశాలో తెలియదు, కానీ ఎస్పీఏ అధికారులు ప్రారంభోత్సవ వేడుక ఆహ్వాన పత్రికలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్థానిక ప్రజాప్రతినిధులకు చోటు కల్పించకపోవడం వివాదానికి దారితీసింది. దీనిపై ఏపీ 24/7 వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఉలిక్కిపడ్డ ఎస్పీఏ అధికారులు అప్పటికప్పుడు మరో ఆహ్వాన పత్రికను ముద్రించారు. కొత్త ఆహ్వాన పత్రికలో స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరును ప్రచురించారు. అయితే కొత్త ఆహ్వాన పత్రికలో కూడా సీఎం చంద్రబాబు, నగర మేయర్ కోనేరు శ్రీధర్ పేర్లు లేకపోవడం కొసమెరుపు.